హల్లెలూయా హల్లెలూయా మా అందరూ బైబిల్ తెరవండి అయ్యే సబ్ బైబిల్ ఖోలియే కొన్నిసార్లు మనం మరి మన జీవితాలలో కొంతమంది వ్యక్తులను చూస్తూ ఉంటాం కై బార్ అప్నే జీవనం మే కుచ్ లోగోన్ కో దేఖ్తే హై కొన్నిసార్లు మరి వాళ్ళని మనం వర్ణిస్తూ కూడా ఉంటాం ఔర్ ఉన్కా వర్ణన్ భీ హమ్ కై బార్ కర్తే రహతే హై కళ్ళు చూడరే అంత బాగున్నాయో ఉస్కి ఆంఖే దేఖో కిత్ని అచ్చీ హై వాళ్ళ పండ్లు వరుస చూడు ఎట్లా బాగున్నాయో ఉస్కి దాంత్ కిత్నే అచ్చే హై వాళ్ళ యొక్క మరి ఆ తల చూడు తలకట్టు ఎంత బాగుందో ఉన్కా సర్ ఉన్కే సర్ కే బాల్ దేఖో కిత్నే అచ్చే హై ఇట్లా మనము కొన్నిసార్లు కొంతమందిని వర్ణిస్తూ ఉంటాం ఇస్ తరహ కై లోగోన్ కా వర్ణన్ కర్తే రహతే హై కొన్నిసార్లు కొన్ని దయగల మాటలు కూడా మన హృదయాన్ని వచ్చిపరచుకుంటాయి పరమ గీతం అనేది ఇది మరి పరలోక గీతము శ్రేష్ఠ గీత స్వర్గ గీత రాజా సొలొమోను మహారాజు సొలొమితుల మీద పరిశుద్ధాత్ముడు రచించినటువంటి గొప్ప ఆత్మీయ ఇది ఒక పరమ గీతము రాజా సులేమాన్ నే శిలుమితి కే ఊపర్ లిఖా హువా ఏక్ ఆత్మిక్ శ్రేష్ఠ గీత హై దీన్ని అర్థం చేసుకోవటం అనేది చాలా గొప్ప మరి ధన్యత ఇస్కో సమజ్నా బహుత్ మహాన్ బాత్ హై చాలా గొప్ప ధన్యత బహుత్ మహాన్ బాత్ హై ఇందులో దాగి ఉన్నటువంటి ఆత్మీయత అంతా ఇంత కాదు ఇస్కే అందర్ జో ఆత్మిక్ బాత్ చుపి హై వో బహుత్ హీ అధిక్ హై ఎప్పుడు ఈ యొక్క ప్రకటన యొక్క పుస్తకాన్ని చదివినప్పుడు యూదులు అంట మోకాళ్ల మీద చదువుతారు జబ్ భీ ప్రకాశిత వాక్య పడనా హోతా హై యహూదీ లోగ్ ఘుట్నే మే ఆకర్ పడతే హై మోకాళ్ల మీద చదువుతారు ఘుట్నే మే ఆకర్ పడతే హై పిల్లారా ప్రియో అనేక మంది ప్రతి ఒక్క మాట కూడా చాలా ఆధ్యాత్మిక లోతుతో కలిగి ఉన్నది హర్ ఏక్ బాత్ ఆత్మిక్ గహరాయి సే ఛుపీ హుయీ హై రండి దేఖియే నాలుగో అధ్యాయము చౌథా అధ్యాయ నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనం చౌథా అధ్యాయ నోవా వచనం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచనం చౌథా అధ్యాయ నోవా వచనం నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటివి ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి हे मेरी बहन हे मेरी दुल्हन तूने मेरा मन मोह लिया तूने अपनी आंखों ही की एक ही चितवन से और अपने गले के एक ही हीरे से मेरा हृदय मोह लिया ఇక్కడ చూడండి यहां पे देखिए మీకు చదివినప్పుడు చాలా నవ్వు కూడా వస్తుంది आप जब पढ़ेंगे तो आपको बहुत हंसी आएगी ना सहोदरी ना प्राणेश्वरी हे मेरी बहन हे मेरी दुल्हन ఇక్కడ సహోదరి కి ను ప్రాణేశ్వరి కి ఎంత వ్యత్యాసం ఉంది मेरा बहन और मेरी दुल्हन में कितना फर्क है అర్థమవుతుందా समझ में आ रहा है ఏమని సంబోధిస్తున్నాడు నా సహోదరి అంటున్నాడు మళ్ళీ ప్రాణేశ్వరి అంటున్నాడు చెప్పుకుందాం అసలు ఇదేంటి సాధ్యమేనా ఇది ఇది సాధ్యమేనా సహోదరి ఏంటి ప్రాణేశ్వరి ఏంటి బహన్ బి బోల్ రహా మేరీ దుల్హన్ బి కహ రహా ఒకరోజు చెప్పుకుందాం ఈ సందేశం ఇస్కే బారే మే ఏక్ దిన్ బతాఊంగా ఈ రోజు మన సందేశం ఒక అంశం ఏంటంటే ఆజ్ కీ దిన్ హమారా సందేశ్ హై నీవు నా హృదయమును వసపరుచుకుంటివి ఒక్క చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి తూనే మేరా మన్ మోలియా తూనే అప్ని ఆంఖో కి ఏక్ హీ చిత్వన్ సే అప్నే గలే కే ఏక్ హీ హీరే సే మేరా హృదయ మోహ లియా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ప్రియారా ప్రియో కొంతమంది అంటారే నన్ను కొట్టలేకపోయాను రా అంటారు కుచ్లో కేతారే నేను ఉస్కో నీ మార్ పాయా అసలు కొడతానికి వెళ్ళాను కానీ మార్నే తో గయా థా నన్ను కొట్టలేకపోయాను నేను ఉసే మార్ నీ పాయా ఎందుకంద్రా క్యూ ఒరాడి చూపులు చూస్తే నాకు చాలా బాధేసింది జబ్ వో ఉస్కి ఆంఖో కో మేనే దేఖా తో ముజే బహుత్ హీ తరస్ ఆ గయా చూపులు చాలా జాలిగా ఉన్నాయి తరస్ భరీ థీ ఉస్కి ఆంఖే అందువల్ల నేను ఏం చేయలేకపోయాను ఇస్లే మే ఉసే నహీ మార్ పాయా అందుకే నేను ఏం చేయలేదు నహీ కరా కుచ్ మేనే ఇలారా ప్రియో యేసు ప్రభుని గురించి కూడా యేసు మసీహ్ కే బారే మే భీ ఆయన గురించి పబ్లిక్ వెంటూలస్ కూడా పిలాతు సమకాలీకుడైనటువంటి ఆయన కూడా చాలా వర్ణించాడు యేసు ప్రభుని పబ్లిక్ ఎంటూలస్ జో పిలాతుస్ కే సమయ కా థా ఉస్నే భీ యేసు మసీహ్ కే బారే మే బహుత్ వర్ణన్ కియా యేసు ప్రభు కళ్ళు అంట గవ్వ కళ్ళు అంట యేసు మసీహ్ కి జో ఆంఖే హై వో ఏక్ కబూతర్ కే సమాన్ హై పావురు లాగా ఉంటాయి కబూతర్ కే సమాన్ హై పావు గవ్వ కళ్ళు అంట కబూతర్ కే సమాన్ మీరు ఎప్పుడు చూసారా పావురు కళ్ళు గాని గవ్వ కళ్ళు గాని ఎప్పుడు నీలాల్లాగా ఉంటాయి कभी देखा है आपने कबूतर की आंखें कैसी होती है नीली होती है नील कारुतुन्नट का होती ऐसा लगता है उसकी आंखों में से पानी टपक रहा है आयन राशे घंटा लेटर लो उस पत्र में उसने लिखा आ दैगल सूपल दूसरे यंत कठोर आत्मा इना खरगी पोतल जाता उस दया से भरी हुई नजरों को देखे तो कोई भी कठोर मन वाला हो पिघल जाएगा यंत कठोर आत्मा सर कितना भी कठोर मन वाला क्यों ना हो पिघल जाएगा वाक्यों राशि वचन में लिखा है सारी एक बार ఈ శాస్త్రులు పరిసయ్యులు యేసును పట్టుకోమని సిపాయిల్ని పంపించారు శాస్త్రి ఫిలిసియో అనే సిపాయియో కో భేజా కి యేసు మసీహ్ కో పకడే యేసును కొట్టరండి యేసు మసీహ్ కో పకడ్ కే లేకే వాళ్ళు వెళ్ళారు వో గయే వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చారు
गए लेकिन वापस आ गए क्यों नहीं पकड़ा पूछा कैसे पकड़े असल आये दईगल मटे उसकी दयालु बातों को हम सुने चूप लिंटे उसकी करुणा से भरी नजरों को देखे मैं असल पट्टू रे हम उसे पकड़ नहीं पाए आये मैंने चेयी वेटा नरकत कल हम उस पर हाथ डाले इतनी हैसियत नहीं है हमारी ना हृदय वशपरचुकुन्नाडु उसने हमारे हृदयों को अपने वश में कर लिया చూపు చూస్తే ఆయన ఏక్ నజర్ కో దేఖే తో చూపు చూస్తే సిర్ఫ్ ఏక్ నజర్ దేఖే తో నిజంగా ఆయన చూపులో ఉన్నటువంటి ఆ ఆకర్షణ సచ్ మే ఉస్కి ఆంఖో మే జో ఆకర్షణ హై మమ్ముల్ని ఉస్పర్చుకుంది ఉస్ ఆకర్షణ మే హమ్ ఆ గయే ఇలారా ప్రియం నేను దేవునిలోకి వచ్చినప్పుడు జమ ప్రభు మే ఆయా యేసు ప్రభు చూడాలన్న ఆశ కలిగి మేరే అందర్ ఇచ్చా ఐ కి మే యేసు మసీహ కో దేఖూ యేసు ప్రభు చూడాలి యేసు మసీహ కో దేఖనా హై నాకు ఆశ కలిగి ఆశ ఐ మేరే అందర్ నేను ప్రార్థించు నేను ప్రార్థన కియా అయ్యా నేను ఒకసారి చూడాలనుకుంటున్నాను ప్రభు మే ఎక్ బార్ దేఖ్నా చాతా హూ ఒకసారి నీ యొక్క ఆ యొక్క ఆ రూపం చూపించయ్యా అపనా రూప్ దిఖావ్ ఆ రాత్రి కల్లో ఉస్ దిన్ రాత్ కో స్వప్న మే యేసు ప్రభుని చూసాను నేను యేసు మసీహ కో దేఖా ఆయన చూపులు ఉస్కి ఆంఖో ఆయన చూపుల్లో ఉస్కి ఆంఖో మే ఎలాంటి కలర్లు ఉండే చూసారా ఇస్ తరహా కే కలర్ థే కాసేపు చూస్తేనేమో ఎర్రగా క్రోధంతో చూసినట్టుంది थोड़ी देर के बाद देखा तो जैसे लाल क्रोध से देख रहा है वैसे दूसरा का असल दही गल कल्लू थोड़ी दही तो निंडन कल्लू लागू उसके बाद दया से भरी हुई आंखों के समान हो गए तब मैंने सोचा यीशु के साथ गल मनुष्य लोक में एवरू लेरु यीशु मसीह के समान कोई भी इस दुनिया में नहीं है एवरू लेरु कोई भी नहीं है महामनुषि कितना महान इंसान है मनुष्य लो महामनुषि इंसानों में महान ఎంత గొప్ప దేవుడు తెలుసా ఇతనా మహాన్ పరమేశ్వర్ ఉస్నే వశ్ మే కర్ లియా ఆయన చూపులు ఉస్కి ఆంఖే మీరు ఒకసారి జక్కేయ్ గురించి చదివితే అగర్ ఆప్ ఏక్ బార్ జక్కేయ్ కే బారే మే పడే తో ఇయండి లూకాస్ వార్త ఏక్ బార్ లూకాస్ సమాచార 19వ అధ్యాయం తీయండి 19వ అధ్యాయం నికాలియే లూకాస్ వార్త లూకాస్ సమాచార 19వ అధ్యాయంలో 19వ అధ్యాయమే ఆయన రోమా గవర్నమెంట్ యొక్క నౌకరు ఉద్యోగస్తాయి ఓ రోమీ సర్కార్ కే నీచే కామ్ కర్నే వాలా ఆయన పేరు జక్కేయ్ ఉస్కా నామ్ జక్కేయ్ హై అండ్ చాలా పొట్టువలని రాశాడు బైబిల్ ఆయన సుంకాన్ని వసూలు చేస్తా ఉంటాడు పన్ను చుంగీ లేనే వాళ్ళ రోమా గవర్నమెంట్ లో పన్ను వసూలు చేసే ఉద్యోగం ఆయన రోమీ సర్కార్ కి నిచే చుంగీ లేనే కా కామ్ థా ఉస్కా అయితే ఒక రోజు ఆయన మరి ఎందుకున్నాడో డ్యూటీకి ఎందుకు సెలవు పెట్టాడో మనకు తెలియదు రోజు ఘర్ పే క్యూ థా డ్యూటీకి ఛుట్టీ క్యూ లే హమే నహీ పతా ఆ మార్గంలో యేసు ప్రభు వెళ్తున్నారని చెప్పి ఆయన తెలిసింది ఉస్కు పతా చలా కి ఏక్ మార్గ్ మే యేసు మసీహ్ వహాన్ సే హోకర్ జా రహా హై బైబిల్ లో రాసింది బైబిల్ మే లిఖా హై ఆ మూడో వచనంలో 19:3లో 19:3 మే యేసు ఎవరో అని చూడగోరును గాని పొట్టివాడైనందున జనులు గుంపు గూడి ఉండుట వలన చూడలేకపోయెను యేసు కో దేఖ్నా చాతా థా కి వహ కౌన్ సా హై పరంతు భీడ్ కే కారణ్ దేఖ్ నా సక్తా థా క్యుంకి వహ నాటక్ థా యేసు ప్రభుని చూడాలనుకున్నాడు యేసు మసీహ కో దేఖ్నా చాతా థా కానీ లేకిన్ ఆ చుట్టూరున్న మనుషులే యేసు ప్రభుని చూడకుండా అడ్డంగా ఉన్నారు चारों तरफ जो लोग थे वो इसके द्वारा वो देख नहीं पा रहा था नहीं देख पा रहा था क्योंकि वो नाटा था नाटा था ఆనాటి మనుషులు ఆజానుబాహులుగా ఉంటారు ఉస్ సమయ కే లోగ్ బహుత్ లంబే చోడే హువా కర్తే యేసు ప్రభు కూడా దగ్గర దగ్గర 7 ఏళ్ళు ఉంటాడు యేసు మసీహ్ కమ్ సే కమ్ 7 ఫుట్ కా హోతా థా ఆనాడు ఈదులు కూడా చూడండి మీరు మన 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 ఈ భారతదేశంలో కూడా ఈజీ ఎంత ఎత్తుగా ఉంటారు దేఖే భారత దేశ్ మే భీ యహూదీ లోగ్ దిఖాయి దేతే హై కితనే లంబే హోతే హై చక్కగా ఉంటారు కితనే సుందర్ దిఖాయి దేతే హై చక్కగా ఉంటారు కితనే సుందర్ దిఖాయి దేతే హై ఇల్లారా ప్రియం అయితే ఈయన పొట్టువాడు కాబట్టి ఈ నాటా థా చూడలేకపోయి నహీ దేఖ్ పాయ చూడలేకపోయి ఆ ఏం చూద్దాంలే అనుకున్నాను గాని అని వెనక్కి వెళ్ళాడా क्या देखूं देखना तो चाहता था करके क्या वापस चला गया क्या वापस चला गया नहीं चला क्या लिखा है అప్పుడు యేసు ఆత్రోవన రానయున్నాడు ఉండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను తబ్ ఉస్కో దేఖ్నే కే లియే వహ ఆగే దౌడకర్ ఏక్ గూలర్ కే పేడ్ పర్ చడ్ గయా క్యుంకి యేసు ఉసీ మార్గ్ మే జానే వాలా థా పరిగెత్తుకుంటాడు దౌడకర్ యేసుడు క్యా కియా పరిగెత్తుకుంటాడు దౌడకర్ గయా పరిగెత్తుకుంటెళ్ళి దోడకర్ గయా వెంటనే ఆర్ యేసు వచ్చే సమయానికల మేడి చెట్టు యేసు మసీహ ఆనేకి సమయమే హి ఓ గులర్ కి పేడ్ పచ్చ ఎప్పుడన్నా మేడి చెట్టుని చూసారా మీరు గులర్ కి పేడ్ కో దేఖా కభీ ఆప్నే మేడి చెట్టుకి గండు జీవులు ఉంటాయి గులర్ కి పేడ్ మే జో హై చీటియా హోతీ హై మోటీ మోటీ గండు జీవులు ఉంటాయి మోటీ మోటీ చీటియా చిన్నతనంలోని మేము మా స్కూల్ వెనకమాలే మేడి చెట్టు ఉంది బచ్పన్ మే హమారే స్కూల్ కి పీచే హి గులర్ కా పేడ్ హువా మా ఎలిమెంటరీ స్కూల్ వెనకమాలే మేడి చెట్టు ఉంది హమారే స్కూల్ కి పీచే హి గులర్ కా పేడ్ హోతా థా స్కూల్ కంటే ముందెళ్ళి సమయం కంటే ముందెళ్ళి ఆ చెట్టు ఎక్కేవాళ్ళం హమ్ స్కూల్ కే పెహలే హి జాకర్ ఉస్ పేడ్ మే చడ్ జాతే థే
మీరు చూసిన గండు జీవనకు పట్టి అంటే మెరకాయ అక్కడే ఉంటుంది, మామూలు మొండే ఊడొచ్చేసి పతా నీ అడే చుట్టీ పకడ్ లేడానా చాలే సర్ హే శరీర బాకీ హిస్సా నికల్ కే ఆ గండు జీవ తలకాయ గనక వదిలిపెట్టాలంటే రక్తం వచ్చేసి అగర్ ఓ చీటీ హే చుడానా ఖూన్ ఆ జాతా హై. చూడండి మేడు చెట్టు ఎక్కాడంటే అర్థం చూడండి, ఊలర్ కే పేడ్ పే చడా తో సమజ్ లీజియే, అంటే దేవుణ్ణి చూడాలని యేసు ప్రభుని చూడాలని ఆశ తోటి ఆ గండు జీవులు ఆయనకి ఎంత అనిపించల. పరమేశ్వర్ యేసు మసీహ్ కో దేఖనా హై యే ఇచ్ఛా థీ ఇస్కే అందర్, ఇస్లియే చీటియాం ఇస్కే సామ్నే కుచ్ నహీ థీ. ఆశ ఆశ అది ఆశ పిల్ల, ఏ ఆశ హై మనకు దేవుని వాక్య వినాలనే ఆశ అనుకుంటే, అగర్ హమారే అందర్ ప్రభు కా వచన్ సున్నే కీ ఆశ హోగీ తో ఎన్ని పనులను పక్కన పెడతాం, కితనే భీ కామ్ క్యూ నా హో బగల్ మే రఖ్నే, తర్వాత చేస్తున్నాం బాద్ మే కర్ లెంగే కామ్, తర్వాత చేస్తున్నాం బాద్ మే కర్ లెంగే కామ్, అన్ని తర్వాత సబ్ కుచ్ బాద్ మే, అన్ని తర్వాత సబ్ కుచ్ బాద్ మే, ముందు యేసు, సబ్సే పెహలే యేసు మసీహ్, ముందు యేసయ్య, పెహలే యేసు మసీహ్, కొంతమంది కుచ్లో తర్వాత యేసయ్య, బాద్ మే యేసు మసీహ్, తర్వాత సందేశం, బాద్ మే సందేశం, తర్వాత లైవ్, బాద్ మే లైవ్, తర్వాత బైబిల్, బాద్ మే బైబిల్, తర్వాత ప్రార్థన, బాద్ మే ప్రార్థన, అది కాదు అది కాదు తర్వాత మన పనులు, బాద్ మే హమారే కామ్, తర్వాత అన్ని చేసుకుందాం, బాద్ మే సబ్ కుచ్ కరేంగే, ముందు ప్రభు, సబ్సే పెహలే ప్రభు, అయ్యా లైవ్ లో ప్రభు, లైవ్ మే వస్తున్నావు నాయన, మే ఆ రహా హూ, అన్ని పనులు పక్కన సారే కామ్ బగల్ మే రఖ్తా, తర్వాత చేసుకుందాం, మే బాద్ మే కర్ లూంగా, తర్వాత చేసుకుందాం, బాద్ మే కర్ లూంగా, చూడండి ప్రియరా, దేఖే ప్రియో, ఆశ కలిగిన ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు, ఆశ రక్తి వాళ్ళ ప్రాణకు తృప్తి కన్నీ ఆయన చూపంతా కూడా యేసు మీద ఉంది, నజర్ యేసు మసీహ్ పర్ హీ థీ, గండు జీవుల మీద లేదు, చీటియో పర్ నహీ థీ, గండు జీవుల మీద లేదు, చీటియో పర్ నహీ థీ, మన గండు జీవుల అంటే సమస్య గుర్తు పిల్లలు, చీటియో మతలబ్ సమస్య కే చిన్ హోతా హై, సమస్యలు, సమస్య బాధలు, దుఃఖ దుఃఖులు, పరిశాని ఇబ్బందులు, సమస్య పేదరికం, గరీబీ పేదరికము, గరీబీ, అన్ని సబ్ కుచ్, కానీ యేసయ్య ముందు ఎన్ని బలాదు, లేకిన్ యేసు మసీహ్ కే సామనే సబ్ కుచ్ భీ నహీ, ఎన్ని బలాదు, ఇక్కడ సబ్ కుచ్ భీ నహీ హై, ఏం అనిపించు, హమే కుచ్ నహీ లగ్తా, ఏం అనిపించు, కుచ్ భీ నహీ లగ్తా, చూడండి ప్రియరా, దేఖే ప్రియో, ఏడు చెట్టు ఎక్కి కూలర్ కే పేడ్ పర్ చలా, కొడుతున్నా గానీ కాట్ రహీ థీ చీటీ, ఆటి వైపు ధ్యానం ఉంచకుండా, ఉస్ పర్ ధ్యాన్ భీ నహీ, అయ్యో మేడి చెట్టు మీద దండు జీవులు నుంచి కిందకి రాకుండా, అరే ఇస్ పేడ్ పే తో చీటియా హై కర్కే నీచే భీ నహీ ఉతరా, ఇయాల పోతే పోదు ఇంకెప్పుడు జాగ్రత్త చూద్దాం అనుకోకుండా, ఆజ్ తో ఛోడ్ తో కభీ ఔర్ దేఖూంగా ఐసా భీ నహీ సోచా, ఏం చేసాడు, క్యా కియా, అక్కడే ఉన్నాడు, వహీ పే రహా, ఎప్పుడైతే జబ్ యేసయ్య ఆ మేడి చెట్టు దగ్గరకు వచ్చేసాడు, యేసు మసీహ్ ఉస్ గూలర్ కే పేడ్ కే పాస్ ఆయా, ఎప్పుడైతే యేసయ్య ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చి ఉస్ పేడ్ కే పాస్ ఆయా, ఆయన చుట్టూరు జనాలు ఉన్నారు, ఉస్కే చారోర్ లోగ్ థే, వెంటనే యేసయ్య పైకి చూసి తురంత్ యేసు మసీహ్ నే ఊపర్ కో దేఖా, పైకి చూసి ఊపర్ కో దేఖా, వెంటనే పైకి యేసయ్య ఎప్పుడు చూశాడు, జబ్ యేసు మసీహ్ నే ఊపర్ కో దేఖా, జక్కయ్య కిందకు చూసి, జక్కయ్య నే నీచే దేఖా, ఏం చేశాడు, యేసు ప్రభు పైకి చూశాడు, యేసు మసీహ్ నే ఊపర్ దేఖా, జక్కయ్య కిందకు చూశాడు, జక్కయ్య నే నీచే దేఖా, ఈ రెండు యొక్క ఆ చూపులు ఎట్లా ఉన్నా తెలుసా, ఇందులోకి నజరే కేసి కి, మీరు పాస్ సినిమా ఎప్పుడు చూసారా, పురాణి పిక్చర్ దేఖే ఆప్నే కభీ, ఆ యుద్ధం యుద్ధానికి బాణాలు ఎత్తారు, యుద్ధ మే ధనుష్ చలాతే హై, వీళ్ళు గన గనపడరు, ఏ లోగ్ నే దిఖాయి దేతే, ఈ బాణం తీరి దిఖాయి దేతీ హై సర్, అంతా వచ్చి గుద్దుకుంటుంది, ఓ తీరి ధనుష్ కే జో హై ఆకర్ టక్రాతీ హై, గుద్దుకుంటుంది, టక్రాతీ హై, అర్థమైందా, సమజ్ మే ఆ రహా, గుద్దుకున్నప్పుడు టక్రాతీ హై, ఎవరు బాణం అయితే శక్తి కొంటే గుద్దుకుని హైలిపోతట, జిస్కా తీ శక్తిశాలి హోతా హై వో ఉస్కో ధక్కా దేకర్ ఆర్ పార్ హో జాతీ హై, ఇప్పుడు ఎవరు చూపు స్ట్రాంగ్ గా చెప్పండి మీరు, అబ్ బతాయే కిస్కీ నజర్ బహుత్ స్ట్రాంగ్ హై, జక్కే స్ట్రోక్ జక్కే సూప్ స్ట్రాంగ్ గా ఉందా, జక్కే కి నజర్ స్ట్రాంగ్ హై, యేసు ప్రభు సూప్ స్ట్రాంగ్ గా చెప్పండి, ఏ యేసు మసీహ్ కి నజర్ స్ట్రాంగ్ హై, ఎవరు సూప్ స్ట్రాంగ్ గా ఉంది, కిస్కీ నజర్ స్ట్రాంగ్ హై, లైవ్ లో కదా కొంచెం చెప్పలేరులే, లైవ్ మే హై నా ఆప్ బతా నీ సక్తే, ఎలా ఉంది చూపు, కేసీ కి నజర్, అట్లా చూసినప్పుడు యేసయ్య జబ్ యేసు మసీహ్ నే దేఖా, వెంటనే జక్కి చూశాడు, తురంత జక్కి నే దేఖా, జక్కి చూడటం తోటి జక్కి కి దేఖే, నిజంగా చెప్పాలంటే సచ్చు బతాయ జాయే, జక్కి చూపులో స్ట్రాంగ్, జక్కి కి నజర్ హి స్ట్రాంగ్ హి, స్ట్రాంగ్ ఉంది, స్ట్రాంగ్, అందుకే భక్తులు గనక నీతి కలిగి ప్రార్థన చేస్తే, అందుకని నీతి మంతుని ప్రార్థన మనస్ఫూర్తి కలిగి బహు బలముగా ఉంటుంది, ధర్మియో కి ప్రార్థన మన్ పూర్వక బహుత్ హి శక్తిశాలి హోతీ హై, నీతి క్రైస్తవుడు ప్రార్థన లేదు అక్కడ, క్రిస్టియన్ లోగో కి ప్రార్థన నహీ, నీతి మంతుల ప్రార్థన అన్నాడు, ధర్మియో కి ప్రార్థన, నీతి మంతుల ప్రార్థన, ధర్మి ఇన్సాన్ మనస్ఫూర్తిగా ఉండి మన్ పూర్వక హై, ఎలా ఉంటదంట, కైసా హోగా, బహు బలముగా ఉంటదంట, బహుత్ హి సామర్థ్య హోగా, బహు బలముగా ఉంటదంట, బహుత్ హి సామర్థ్య హోగా, చూడండి దేఖియే జక్కయ్య ఎంత ఆశ ఉన్నాడో చూడు, కితని ఆశా సే థా, ఆశ కలిగిన చూపులు, ఆశాసి భరివి నజరే, ఆశ కలిగిన చూపులు, ఆశాసి భరివి నజరే, ఆ ఎప్పుడైతే ఆ యేసు ప్రభు హృదయాన్ని వచపర్చుకున్న చూపు, ఉస్ నజర్ నే యేసు మసీహ్ కి హృదయ కో అప్నే వశ్ మే కర్ లియా, ఆ వచపర్చుకుని వశ్ మే కర్ లియా, ఆయన హృదయాన్ని తాకింద చూపు, ఉస్ నజర్ నే యేసు మసీహ్ కి హృదయ కో చువా, మీరు ఎప్పుడు చూసారో చూడలేదు, కభీ ఆపనే దేఖా కి నహీ పతా నీ, కొన్నిసార్లు కై బార్ మనకు వచ్చిన సమస్యలు, హమారే జీవన్ మే జో పరేషానీ ఆతీ హై, శోధనలో
जो भी संकट आते हैं असल अंता मरिचिपोयि सब कुछ भूलकर यीशु वैपे मन प्रार्थना चेसि चूस्तुन्नप्पुडु जब यीशु मसीह की ओर देखकर प्रार्थना करते रहते हैं तो उत्तर मन पूर्तिगा अन्नी मरिचिपोयि हमें कुछ याद नहीं आता, सब कुछ भूल जाते हैं. ना वल्ल एं गलतु प्रभु अदि प्रभु मुझसे कुछ नहीं हो सकता. आयन वैपे चूस्ता उन्नाम अगर हम उसकी ओर ही देखते रहेंगे मन पूर्वकंगा मन पूर्वक ఏం సందేహం లేక ఓ కొయ్ సందేహం రక్తి హువే ఎంతనే అద్భుత కార్యాలు జరుగుతాయి తురంత అద్భుత కార్య హోతే హై నా జీవితంలో జరిగింది మేరే జీవన్ మే హువా హై ఎన్నో సార్లు జరిగింది కై బార్ హువా హై ఎన్నో సార్లు జరిగింది కై బార్ హువా హై నిస్సహాయ స్థితిలో బిల్కుల్ కోయ్ భీ సహాయత మదద్ నిస్సహాయ స్థితిలో కోయ్ భీ సహాయత మదద్ ఏం చేయలేక నా కుచ్ నహీ కర్ పాతా ఆయన వైపు చూసినప్పుడు జబ్ మైనే ఉస్కీ ఓర్ దేఖా ఓ ఎంత అద్భుత కార్యాలు చూసా कितने सारे अद्भुत कार्य देखे इतने अद्भुत कार्य कितने सारे अद्भुत कार्य मिलारा प्रियो इतना अद्भुत जरिए यहाँ पे अद्भुत कार्य हुआ ఎవరైనా कौन है वो వసూలు చేసుకుని చుంగీ లేని వాళ్ళ పన్ను వసూలు చేసుకునే వాళ్ళని పాపులు అంటారు యూదులు. చుంగీ లేని వాళ్ళకు యహూదీలో పాపి బోలు వాళ్ళు యూదుల ఇళ్ళలోకి రానిరా యహూదీలోకి అప్నే ఘర్ మే నహీ ఆనే దేతే అలకారం భోజనాలు కూడా చేయరా ఉన్కో లియే భోజన్ భీ నహీ వాళ్ళ ఇంట్లో భోజనం కూడా రానిరా ఉన్కో ఘర్ మే భీ భోజన్ కే లియే నహీ జాతే వాళ్ళు ఎదురొస్తే పాపులు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారు. అసలు సామ్నే ఆతే హై పాపి హై కర్కే అలగ్ సే రాస్తే మే చలే వాళ్ళు ఎదురొస్తే వీళ్ళు పాపులు అని చెప్పి పక్కకు వెళ్ళిపోతారు. తో సామ్నే ఆతే హై తో యే పాపి హై కర్కే బగల్ మే చలే జాతే హై యేసయ్య లేకిన్ యీషు మసీహ్ యేసయ్య యీషు మసీహ్ పాపి చూడండి కన్నులెత్తి చూసి జక్కయ్యా త్వరగా దిగుము. जब यीशु उस जगह पहुंचा तो ऊपर दृष्टि करके उससे कहा हे जक्कई झट उतरा जक्कया त्वरगा दिगु हे जक्कई झट उतरा नेडु नेनु नी एंट उंडवलसि उन्नदनि अतनुतो चेप्पगा क्योंकि आज मुझे तेरे घर में रहना अवश्य है. अतडु त्वरगा दिगि संतोषंतो आयनु चेर्चुकोनेनु वह तुरंत उतरकर आनंद से उसे अपने घर ले गया. देखिए बाकी लोग क्या कहते हैं अंदर वादी चूसी ये ना पापी है ना मनुष्य ने अब दा बस से ये वेले नहीं चाला सर्व को निरी यह देखकर सब लोग कुड़कुड़ा कर कहने लगे वह तो एक पापी मनुष्य के यहाँ जा उतरा है. समझ में आ गया आपको అందరు ఏమంటున్నారు సబ్ లో క్యా కహ రహే హై ఏంది పాపి ఏం చేస్తున్నారు ఎంత పరిశుద్ధులు ఎక్కడ ఉంటే అబ్ ఇత్రే పవిత్ర లోగ్ యహాన్ పే హై ఎంత పరిశుద్ధులు ఎక్కడ ఉంటే ఇత్రే పవిత్ర లోగ్ యహాన్ పే పొద్దున్న నుంచి ఆయన నింబడుస్తుంటే మనం సుబే సే ఉస్కే పీచే చల్ రహే హై మా ఇంటికి రా మా ఇంటికి రా మా ఇంటికి రా అంటే హమారే ఘర ఆజా కర్కే హమ్ బోల్ రహే హై ఏంటండి ఎవరో చెట్టు కూసున అప్నా వేరు చూసి ఏ కోన ఏక్ పేడ్ పర్ చడే వ్యక్తి కో దేఖతా హై ఒకసారి ఆయన వంక చూశాడు ఏక్ బార్ ఉస్కి తరఫ్ దేఖా ఏంది ఎంటన ఆయన ఇంటిన దేఖ మన్నాడు నేను ఇంటికి వస్తున్నాను తురంత ఉస్కో ఉతర్నే కే లియే బోలా ఔర్ కా మే తేరే ఘర ఆ రహా హూ ఇతడు అబ్రహాము కుమారుడే ఏ అబ్రహాం కా పుత్ర హై అబ్రహాము కుమారుడే ఏ భీ అబ్రహాం కా ఏక్ పుత్ర హై అబ్రహాము యొక్క వంశముల ద్వారా ఈ భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు ఆశీర్వించబడాలి. అబ్రహాం కే వంశ కే ద్వారా ఇస్ పృథ్వీ మే హర్ ఏక్ ఇన్సాన్ కో ఆశీష్ పానా హై లేఖన భాగాలలో తన గురించి రాసిన దానిని ఆయన ఆయన ఎప్పుడు కూడా మీరలేదు పిల్లర్ లేఖన్ భాగ్ మే ఉస్కే విషయ మే జో కుచ్ భీ లిఖా హై ఉస్నే కభీ భీ ఉస్కా తిరస్కార్ నహీ కియా. ఇది ఒక క్రైస్తవ యొక్క జీవితాన్ని గుర్తు చేస్తుంది. ఏ క్రిస్టియన్ కే జీవన్ కో యాద్ దిలాతా హై మనకు బైబిల్ ఉంది హమారే పాస్ బైబిల్ హై మనకి బైబిల్ ఉంది హమారే పాస్ యే బైబిల్ హై ఈ బైబిల్ ను మనం మించి ఒక ఇంచ్ కూడా ముందుకు వెళ్ళకూడదు. ఇస్ బైబిల్ సే ఏక్ ఇంచ్ ఆగే భీ హమే నహీ జానా చాహియే. ఈ బైబిల్ ఒక రైలు పట్టాల లాంటిది. యే బైబిల్ ఏక్ పట్రీ కీ తరహ హై రైలు పట్టాల లాంటిది పట్రీ కీ తరహ హై మీరు ఒక్కసారి బైబిల్ ఓపెన్ చేస్తే ఏక్ బార్ ఆ బైబిల్ కో ఖోలే తో రెండు పట్టాలు దో పట్రీ ఢిల్లీలో బయలుదేరిన ట్రైన్ కరెక్ట్ విజయవాడలో ఆగుతుంది. ఢిల్లీ మే నుంచే చల్లే వాలి ట్రైన్ సీదా జాక విజయవాడ రుకే పట్టాలు కరెక్ట్ ఉంటే అగర్ పట్రీ సహీ సే హోగీ తో ఎగుడు జుగుడుగా ఉంటే అగర్ ఉబర్ ఖబర్ హోగీ తో ఏమవుతుంది క్యా హోగా ఒక్క ఇంచ్ కూడా ట్రైన్ ముందుకు వెళ్ళదు. ఏక్ ఇంచ్ భీ ట్రైన్ ఆగే నహీ బడ్ పాయి కావాలి. మన క్రైస్తవ జీవితం కూడా ఇస్లే హమారా క్రిస్టియన్ కా జీవన్ భీ ఈ బైబిల్ తెలిసినప్పుడు జబ్ ఇస్ బైబిల్ కో ఖోల్తే హై ఈ బైబిల్ లో ఏముంది ఇస్ బైబిల్ మే క్యా హై ఈ బైబిల్ అనుసారంగా నడవాలి ఇస్ బైబిల్ కే అనుసార్ కే మే చల్నా చాహియే. అందుకే యేసయ్య ఇస్లే యీషు మసీహ్ ఎంత మంది గొడుక్కున్నా ఇత్నే లోగ్ భీ కుడుకున్నా ఎంత మంది సణుక్కున్నా ఇత్నే లోగ్ భీ కుడుకుడాయ్ ఎవర్ని పట్టించుకోలే ఇసీ పర్ ఇస్నే ధ్యాన్ ఎందుకని ఈయన అబ్రహాము కుమారుడు ఇంకి అబ్రహాం కా పుత్ర హై అబ్రహాం కుమారుడైన ఈ అబ్రహాం కా పుత్ర హై కాబట్టి ఇస్లియే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఆజ్ ఇస్ ఘర్ మే ఉద్ధార్ ఆయా హై. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 హల్లెలూయా. ఈ ఇంటికి రక్షణ వచ్చేసి ఇస్ ఘర్ మే ఉద్ధార్ ఆయా హై. ఇంతవరకు రక్షణ ఉందా అక్కడ? క్యా అభీ తక్ ఉద్ధార్ థా వహాన్ పే? ఇంతవరకు రక్షణ ఉందా? క్యా ఉద్ధార్ థా? రక్షణ లేదు. ఉద్ధార్ నహీ థా. నేను కొత్తగా యేసు నమ్ముకున్నప్పుడు జబ్ మైనే యీషు మసీహ్ కో నయే నయే మే మానా థా మేము కొలుపులు కొలుసుకుంటాం హమ్ జో హై మూర్తి పూజా కర్తే థే
గొర్రెలు గొర్రెలు మేకలు మోకలు బలి ఇచ్చుకునేవాళ్ళు. भेड़ बकरियों को बलि चढ़ाते थे. నేను కొత్తగా యేసు ప్రభు నమ్ముకున్నప్పుడు जब मैं नए यीशु मसीह में आया మా ఊర్లో ఏమను తెలుసా हमारे गांव वालों ने बोला अरे ये వంశంలో ఎవరు కూడా యేసు నమ్ముకున్న వాళ్ళు లేరు. इसके वंश में किसी ने भी यीशु मसीह पर विश्वास नहीं किया. ఒక్క కూడా రక్షణ పొందుకునేది ఎక్కడ లేదే. कहीं पे भी हमने नहीं देखा किसी ने इनके वंश में उद्धार पाया. ఈ వంశానికి రక్షణ ఎక్కడ వచ్చింది రా లేదే. इनके वंश में तो कोई उद्धार पाया हुआ नहीं है. కానీ లేకిన్ అబ్బాయికి ఎంత రక్షణ ఎంత మాటలు ఇంత ఆనందమైన మాటలు ఎక్కడ నుంచి వచ్చాయి. इस बच्चे के अंदर से कहां से उद्धार आ गया. इतनी अच्छी बातें कहां से आ गई. ఎక్కడ నుంచి వచ్చింది. कहां से आई ये बातें. ఎవరో ఇలా పాస్టర్ పాస్టర్ ఫోన్ చేశారు. एक पास्टर जी ने मुझे आज फोन किया. ఆయన ఎవరో నాకు తెలియదు. मैं नहीं जानता वो कौन है. నేను ఎవరో అంటే తెలియదు. मैं कौन हूँ वो भी नहीं जानते. ఒక సిస్టర్ అంట ఫోన్ నంబర్ ఇచ్చింది. एक सिस्टर ने उनको मेरा फोन नंबर दिया. ఢిల్లీలో పాస్టర్ గారు ఉన్నారండి. ఆయన కలుసుకొని చాలా మంచి గొప్ప ఆయన వాక్యం చెప్తాడండి. ఒక్కసారి మీరు ఆయన మాట్లాడండి. वो दिल्ली में एक पास्टर जी हैं. बहुत अच्छा वचन बताते हैं. आप एक बार उनसे बातें कीजिए करके और उनको फोन नंबर दिया. ना फोन जी उन्होंने मुझे फोन किया. फोन जैसी फोन करके फलाना 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 मैं फलाना व्यक्ति हूँ करके बताया. मैंने फलाना फलाना मैंने भी बताया. मेरा भी बारे में मैंने बताया. तेरा सोचते मेरे इधर में संवत्सर अटू इटू कॉलेज वाले बाद में पता चला कि हम दोनों एक साल इधर उधर एक ही कॉलेज में पढ़े हुए हैं. बापटला कॉलेज संवत्सर अटू इटू चलने वाला बापटला कॉलेज में पढ़े हुए हैं हम दोनों. आये अन्नी चुप्त वो सारी बातें मुझे बता. करेक्ट करेक्ट सब हम फिर आपस में बातें हुई. पता चला कि हाँ जानते रक्षण पे उन्होंने मुझसे पूछा आपने उद्धार कैसे पाया. रक्षण पे कैसे उद्धार पाया. तब मैंने एक ही बात कहा कुटुंबों रक्षण पे हमारे परिवार में किसी ने उद्धार नहीं पाया. विग्रहाराधिक हम सब मूर्ति पूजा करने वाले हैं. भयंकर विग्रहाराधिक बहुत भयानक मूर्ति पूजा करते हैं. रक्षण अने गृह द्वारा वो उद्धार मेरे घर में मेरे द्वारा ही आया. ना द्वारा वी मेरे द्वारा आया. कुटुंबा अभी मेरे परिवार में बढ़ रहा है. ఇప్పుడు మా కుటుంబం ఆ శ్రాపమైన కుటుంబం కాదు. అభి మేరా పరివార్ శాపిత్ పరివార్ నహీ హై. ఆ కుటుంబం కాదు. వో వాలా పరివార్ నహీ హై. అందర్ని తాకింది. సబ్ కో చువా ఇస్ ఉద్ధార్. ఎప్పుడైతే నేను యేసులోకి వచ్చానో జబ్ మే యేసు మసీహ్ మే ఆ గయా. అందర్ని మా బాబాయ్ కొడుకుల్ని మా బాబాయ్ కొడుకు అందరూ తాకింది లక్షణం. ఏ ఉద్ధార్ ని మేరే చాచా కే బేటా బేటియో కో సబ్ కో చువా. ఎందుకంటే ఈ వాక్యం అనే పరిమళ సువాసన నా ద్వారా అందక మొదలు పెట్టి. క్యూకి ఏ వచన్ కా సుగంధ జో హై సబ్ కో చూనే లగా. అదే గాక ఇతనా హి నహి నేను భయంకరమైన పాపి. నే భయానక పాపి థా. ఇక నాకంటే పెద్ద పాపి ఉండగా నా లాంటి పాపి ఉండొచ్చు. మేరే బడా పాపి తో నహి హోగా మేరే జితనా పాపి హో సక్తా హై. నేను రక్షణ పొందినప్పుడు అబ్బా నిజంగా ఈ కుర్రోడు యేసు ప్రభు నమ్ముకున్నాడు. నిజంగా యేసు ప్రభు ఉన్నాడు అన్న. జబ్ మేనే ఉద్ధార్ పాయా తో లోగో నే కహా సచ్ మే ఇస్నే ఉద్ధార్ పాయా హై తో యేసు మసీహ్ హై. ఎందుకని క్యూ ఆయన చూపులు మనల్ని వశపరుచుకుంది. ఉస్కి నజరో నే హమే అప్నే వశ్ మే కర్ లియా హై. ఆయన చూపులు మనల్ని వశపరుచుకుంది. ఉస్కి నజరో నే హమే అప్నే వశ్ మే కర్ లియా. యేసు ప్రభువుని నేను కొత్తగా నమ్ముకున్నప్పుడు నేను యేసు మసీహ్ మే నేనే ఆయా థా. సిలువని ఎప్పుడు నేను సిలువని చూసుకుంటూ ఆ సిలువ వైపు చూస్తా ఉండేవాడిని. మే క్రూస్ కి ఓర్ జ్యాదా దేఖ్తా రహతా థా. ఎప్పుడు సిలువ వైపు చూస్తా ఉండేవాడిని. హమేషా క్రూస్ కి ఓర్ నజర్. నా దగ్గర సీడీలు ఉండేవి. మేరే పాస్ సీడీ హోతే థే. సీడీ ప్లేయర్ ఉండేది. సీడీ ప్లేయర్ హోతా థా. ఆ సీడీ ప్లేయర్ లో సీడీ ప్లేయర్ నేను ఎప్పుడు ఆ సీడీ ప్లేయర్ పెట్టుకొని ఓ సీడీ ప్లేయర్ లాగా ఆ యేసు ప్రభు యొక్క సిలువలో ఉన్నటువంటి ఆ యొక్క బలియాగాన్ని చూస్తూ ఉండేవాడిని. యేసు మసీహ్ కే క్రూస్ కే బలిదాన్ కో దేఖ్తా రహతా థా. చూస్తూ చూస్తూ దేఖ్తే దేఖ్తే ఆటోమేటిక్ నాకు కళ్ళము నీళ్లు వచ్చాయి. ఆటోమేటిక్ మేరే ఆంఖు మే పానీ ఆ జాతా థా. కళ్ళము నీళ్లు వచ్చాయి. ఆంసు ఆ జాతా. దాంట్లో నేను లీనమైపోయావు. నేను లీన్ హో జాతా థా. లీనమైపోయావు. లీన్ హో జాతా థా. ఆ యేసయ్య ఆ సిలువలో ఏడు మాటలు మాట్లాడుతుంటే యేసు మసీహ్ క్రూస్ పే సాత్ బాతే కహతా థా. ఆ ఏడు మాటలను వశపరుచుకొని సాత్ బాతుని ముజే అప్నే వశ్ మే కర్ లియా. ఇప్పుడు నేను లక్షలు ఇచ్చినా కోట్లు ఇచ్చినా ఆయన వెళ్ళిపెట్టిన వెళ్ళలేదు. ఇస్లే ముజే కోయి లాఖో దే దే కరోడో దే దే మే ఉస్కో ఛోడ్కే నహీ జాఊంగా. ఎన్ని కోట్లు ఇచ్చినా నేను ఆయన వెళ్ళిపెట్టి వెళ్ళలేదు. ఇతనే భీ కరోడో దే దో మే ఉస్కో ఛోడ్కే నహీ జాఊంగా. ప్రాణం పోయినా సరే ప్రాణం బి చలే జాయ్. ప్రాణం ఇస్తాను కానీ సిద్ధమే. నే ప్రాణం దేనే కో బి తయారు. కానీ యేసయ్యని మాత్రం వదలను. లేకిన్ యేసు మసీహ్ తో నహీ ఛోడుంగా. వదలను. నహీ ఛోడుంగా. ఎందుకని తెలుసా. క్యూ పతా హై. ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగం. ఉస్నే హమారే లియే యే త్యాగ్ దియా హై. త్యాగం చేసి. బలిదాన్ దియా హై. అందుకే చూడండి. ఇస్లే దేఖియే. జక్కయ్యా. జక్కయ్. అబ్రహాం కుమారుడే. అబ్రహాం కా సంతాన్ హై. మన ఎవరు మరి. హమ్ కౌన్ హై. మన ఎవరు. హమ్ కౌన్ హై. ఎవరు సంతానం. హమ్ కిస్కి సంతాన్ హై. ఆదాం సంతానం. హమ్ ఆదాం కి సంతాన్. మన ఆదాం సంతానం. ఆదాం కి సంతాన్ హై. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే దునియా మే కోయి సా భీ దేశ క్యూ నా హో ఎవరైనా సరే కోయి భీ క్యూ నా హో నేను ఫలానా వంశం అని చెప్పుకోలేరు గానీ హమ్ ఫలానా వంశ కే హై కర్కే బతా తో నహీ ఇజ్రాయేలీలు యూదులు మాత్రమే అబ్రహాం సంతానం చెప్పు. ఇజ్రాయేలీ ఔర్ యహూదీ తో కే సక్తే హై కి హమ్ అబ్రహాం కే సంతాన్. మనం ఏమని చెప్పుకుంటాం. లేకిన్ హమ్ క్యా కహెంగే. మనం ఎవరని చెప్పుకుంటాం. హమ్ కోయి అయ్యో ఆదాం సంతానం చెప్పు. హమ్ ఆదాం కి సంతాన్. ఎందుకని ఆదాము మొట్టమొదటి మనిషి. ఆదాం సబ్సే పెహలా ఇన్సాన్ సృష్టి తర్వాత దేవుడు సృష్టించింది ఆదాం అవ్వలే.
సృష్టి బన్నే కే బాద్ పర్మేశ్వర్ నే ఆదాము వా మానవ ఉనికి వచ్చింది ఆదాము ద్వారే ఇన్సాన్ కి పెహచాన్ ఆదాము సే హి షురు కాబట్టి ఆదాముకి వివాహమైనప్పుడు ఆదామును సృష్టించినప్పుడు నేను ఆయన బీజాణువుల్లో ఉన్నా జబ్ ఆదామ్ కి సృష్టి కి గయి ఉస్కి షాదీ హుయి ఉస్కే బీజాణు మే తే హమ్ నేను నువ్వు ఎక్కడ ఉన్నావు ఆప్ ఔర్ మే కహా థీ ఆదాము అవలు ఆదాము వివాహం చేసుకున్నప్పుడు దేవుడు వాళ్ళిద్దరు సృష్టించినప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా ఆ వాళ్ళ బీజాణువుల్లో ఉన్నాం మనం అర్థమైందా మీకు ఈ ప్రపంచం అంతా కూడా ఆ బీజాణువులను ఉన్నారు ఆయన బీజాణువుల ద్వారా ఈ ప్రపంచాలన్నీ సృష్టించబడ్డ ప్రపంచంలో నిండిపోయి ఉన్నాం నిండిపోయి ఉన్నాం అందుకే అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు అబ్రహామా అబ్రహామా అన్నాడు అబ్రహాం పైకి చూసాడు అబ్రహాం పైకి చూసాడు ఇంకో విషయం చెప్పమంటావా ఆది కాండంలో దేవుడు పరమేశ్వరుని ఎప్పుడు ఆదాముతో సంచరించేవాడు పరమేశ్వర్ హమేషా ఆదాం కే సాథ్ ఘూమ్తా ఫిర్తా ఆదాముతోనే సంచరించేవాడు ఆదాం కే సాథ్ హీ ఘూమ్తా ఫిర్తా ఆయన అడుగు జాడల్లో నడిచేవాడు ఆదాం ఆదాం ఉస్కే పచ్చినో పర్ చల్తా రహా ఎప్పుడైతే ఆదాము పాపం చేసాడో ఆదాం ని పాప్ కియా ఎప్పుడైతే ఆదాము పాపం చేసాడో ఆదాం ని పాప్ కియా దేవుడు కనుమరుగైపోయాడు పరమేశ్వర్ చుప్ గయా మానవుడికి కనపట్లేదు ఓ ఇన్సాన్ కో నహీ దిఖాయి దే రహా మానవుడికి కనపట్లేదు నహీ దిఖాయి దే రహా అందుకని మేఘాల్లో ఉండి ఆకాశంలో ఉండి మాట్లాడుతున్నాడు ఇస్లీ ఆకాశ్ మే లేకర్ బాత్ కర్తా హై ఆకాశంలో ఉండి మాట్లాడుతున్నాడు ఆకాశ్ మే లేకర్ ఆకాశ వాణితో మాట్లాడుతున్నాడు ఆకాశ్ వాణి సే బాత్ కర్తా హై ఒకప్పుడు ఏక్ సమయ హాడతోటి సల్లబూటేలా వాళ్ళతో సంచరించినాడు దేవుడు శాంతి సమయంకి సాత్ ఘుమ్నే ఫిర్నే వాలా పరమేశ్వర్ ఇప్పుడు ఎట్లా ఉన్నాడంట అబ్ కైసా హై ఆకాశ్ నుంచి మాట్లాడుతున్నాడు ఆకాశ్ సే బాతే కర్తా హై అబ్రహామా అబ్రహామా హే అబ్రహాం హే అబ్రహాం పైకి చూసే అబ్రహాం నే ఊపర్ దేఖా అబ్రహాం పైకి చూసినప్పుడు జబ్ అబ్రహాం నే ఊపర్ దేఖా దేవుడి కిందకి చూసే పరమేశ్వర్ నే నీచే దేఖా అబ్రహాం చూపులు అబ్రహాం కి నజర్ దేవుని చూపులు పరమేశ్వర్ కి నజర్ ఇద్దరు చూపులు ఆకర్షించబడ్డ దోనో కి నజరే ఆకర్షిత హో గయి ఎప్పుడైనా అట్లా దేవుని కన్నులు తెరిచి అట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు జబ్ ఆప్ ఆంఖే ఖోల్ కర్ ఊపర్ దేఖ్తే హువే ప్రార్థన కరోగే తో కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు యా ఆంఖే బంద్ కర్కే ప్రార్థన కర్తే హో ఎప్పుడైనా ఆయన ఊహ ఆయన అనుభవం ఎప్పుడైనా నువ్వు అనుభవంతో ప్రార్థించినప్పుడు అనుభవ ఆకాశమై పలా తనులు మూసుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆకాశ్ కి ఓర్ ఆంఖే బంద్ కర్కే జబ్ ప్రార్థన కర్తే హో ఎప్పుడైనా గానీ కభీ భీ ఆయన అనుభవాలు నీ జీవితంలో అనుభవించేవా ఉస్కా అనుభవ అప్నే జీవన్ మే ఆపే అనుభవ కియా ప్రియారా ప్రియం చూడండి ఒకసారి ఏక్ బార్ ఐసా దేఖియే ప్రార్థన చేయండి ప్రార్థన కీజియే ప్రార్థన చేయండి ప్రార్థన కీజియే జక్కి ఎట్లా యేసును చూడగానే పరిగెత్తాడు జిస్ తరహ జక్కా యేసు మసీహ్ కో దేఖ్నే కే లియే దౌడా మనం కూడా హమ్ భీ అయ్యా అయ్యా నిన్ను చూస్తున్నాను ప్రభువు ప్రభు మే ఆప్కో దేఖ్ రహా హూ నన్ను చూస్తున్నారు ఆప్ ముజే దేఖ్ రహే హై చూడండి స్టెఫన్ ఏమన్నాడు చూడండి స్టిఫ్నెస్ నే దేఖో క్యా కహా స్టెఫన్ ని రాళ్లతో కొడుతున్నాడు స్టిఫ్నెస్ కో పత్థర్ సే మార్ రహే అపోస్తల కార్యములో ప్రేరితో కే కామ్ మే సత్యం చెప్పినందు ఉస్నే సచ్చాయి బతాయి ఇస్ దేవుని వాళ్ళ పరిచయం చేసినందు సచ్చే పరమేశ్వర్ కో పరిచిత్ కరాయా కళ్ళు గొరికి దాంత్ పీస్కర్ కళ్ళు గొరికి దాంత్ పీస్కర్ రాళ్ళు తీసుకుని కొడుతున్నారు లోక్ పత్థర్ లేకర్ ఉసే మార్ రహే శపించలేదు శాపిత్ నహీ కియా చెడ్డ మాటలు మాట్లాడలేదు బురి బాతే నహీ కహీ దుర్భాషలు ఆడలేదు గందీ బాతే నహీ కహీ శపించలేదు శాప్ నహీ దియా ఎందుకని యేసు ముద్రలు ఆయన మీద ఉన్నాయి యేసు లక్షణాలన్నీ స్టెఫన్ లో ఉన్నాయి ఈ రోజు యేసు దేవుని కుమారుడు దేవుని యొక్క ప్రతిరూపం అయితే ఆయన లక్షణాలన్నీ మనలో ఉండాలి యేసు మసీహ్ పరమేశ్వర కా ప్రతిరూపం పుత్ర హేతు ఉస్కే లక్షణ హమారే అందర్ హోనే చాహియే కొన్నిసార్లు చూడండి కై బార్ దేఖియే ఒరేయ్ ఈయన చూస్తే నాన్న గుర్తుట్ల మనకి కై బార్ హమ్ బోల్తే హై బచ్చే కో దేఖో దేఖో ఇస్కో దేఖ్తే హై జిస్కే పితాజీ యాద్ ఆతే హై అసంగా నాన్న పోల్ ఉండాడు వీడు బిల్కుల్ అప్నే పితాజీ పే గయా హై అరే ఆ నాన్న గుర్తు చేశాడు ఒకసారి ఇస్కో దేఖ్నే సే ఇస్కే పితాజీ యాద్ ఆతే హై మలాన్ గుర్తు చేశాడు రా పితాజీ కో యాద్ దిలా దియా ఇస్నే అంటారంరా బోల్తే హై యా నహీ అంటారంరా బోల్తే హై యా నహీ మాటరి మాటలు కూడా అల్లాన్ లాగా ఉంటారు అరే ఇస్కి బాతే భీ ఇస్కి పాపా కి తరహ హై అరే నడక కూడా అల్లాన్ లాగా ఉంది చాల్ భీ ఇస్కి పాపా కి తరహ హై ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ఒక క్రైస్తవుడి యొక్క నడక గాని ఏ క్రిస్టియన్ కి చాల్ ఒక క్రైస్తవుడి యొక్క మాటలు గాని యా క్రిస్టియన్ కి బాతే ఒక క్రైస్తవుడి చూపులు గాని యా క్రిస్టియన్ కి నజరియా అంత క్రీస్తే గర్పడాలి ప్రియారా జబ్ భీ దేఖే తో హమేషా ఏక్ మసీహ్ దిఖాయి క్రీస్తే గర్పడాలి మసీహ్ దిఖాయి దేనా చాహియే క్రీస్తే గర్పడాలి మసీహ్ దిఖాయి దేనా చాహియే అందుకే పౌలు గారు అంటారు ఇస్లే పౌలుస్ కేతా హై ఓ యేసు ప్రభు యొక్క విశ్వాస జీవితం నాలో ఉంది యేసు మసీహ్ కా జీవన్ మేరే నేను జీవిస్తున్న జీవితం నాది కాదు అబ్బే మే చో జీరా ఈ మేరా జీవన్ నహీ నేను సిలువ కొట్టబడ్డాను ఇప్పుడు స్టెఫను కూడా స్టెఫనస్ బి కొడుతున్నప్పుడు ఆకాశం వైపు చూసి ఆకాశం వైపు చూసి ప్రార్థిస్తున్నాడు వెంటనే యేసు ప్రభు తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడని చెప్తున్నాడు సరే
तुरंत देखिए कहता है यीशु मसीह पिता के दाहिनी ओर बैठा हुआ है। प्रेज द लॉर्ड हालेलुया 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 ఎంత మంది భక్తులు మనకు ఆదర్శంగా ఉన్నారు కదా భక్తు లోగ हमारे लिए आदर्श ఎంత ప్రమాణం మనకు ఉంది ఎంత ప్రమాణం हमारे लिए ఎవిడెన్స్ ఉంది మనకు సబూత్ है हमारे लिए నిజంగానే క్రైస్తవులు పడిపోతున్నారు నాకు కొన్నిసార్లు చాలా బాధ వేస్తుంది जो कोई क्रिश्चियन व्यक्ति गिर जाता है तो मैं बहुत दुखित हो जाता हूँ बहुत दुखित हो जाता हूँ चूँ देखिए ये मनुष्य सा क्या कहता है आये पाइक जूसी वो ऊपर देखकर कहता है प्रार्थना कर रहा है ये सब एसीएस में प्रार्थना एसी चला के प्रार्थना नहीं कर रहा लक्ष रूपये लाख दगले प्रार्थना एक लाख रूपये लॉटरी लग गए तो प्रार्थना कर रहा है ऐसा नहीं है उद्योगों सेलेक्ट टाइप में प्रार्थना अच्छी नौकरी मिल गई करके प्रार्थना नहीं कर रहा आई ये जूस ना आनंद पड़ता है उस समय क्या हो रहा है जो देख कर पथराव हो रहा है राल या तो वर्ष गुरुस्त पत्थरों की बारिश उस पर पैकेती कनल अट्लाने प्रार्थिस्तुन्नाडु लेकिन वो अपनी आंखों को उठाकर ऐसे ही प्रार्थना कर रहा प्रार्थिस्तुन्नाडु वेंटने आयन चूपुलकु एवरु कनपड्डारु ఆకాశం తెరవబడి తండ్రి కుడిపార్శ్వనంట యేసయ్య నిలబడి ఉన్నాడంట కూర్చుని కాదు నిలబడి ఎప్పుడు నిలబడతారు తెలుసా నిలబడతాము పిల్లవాడు పడిపోడు అనుకోండి పకడ్కి పిల్లలు దెబ్బలు తగిలేదు చూస్తా లేపండి లేపండి నిలబడి నుంచి నా బిడ్డలు పడుతున్నాడు రాళ్లతో పడుతుంది పత్థర్ సే మార్ రహే హై ఎందుకంటే యేసయ్య ఆ అనుభవం భూమి మీద అనుభవించలేదు క్యూంకి యేషు మసీహ్ నే పృథ్వీ పర్ అనుభవం ప్రియులారా మనం అనుకుంటాం మనం పడుతున్న కష్టాలు ఆయనకి ఏం తెలుసులే అనుకుంటాం మనం కై బార్ సోచతే హై హమారే జీవన్ మే జో ముష్కిల్ ఆయీ హై వో ఉస్కో క్యా పతా మన కవులు కూడా హమారే కవి లోగ్ అసలు ఉన్నావా ఉంటే నిద్రపోతున్నావా కళ్ళు మూసుకున్నావా ఒళ్ళు తెలియకుండా ఉండావా దేవుని అపశబ్దంతో పరమేశ్వర్ కే అలియ అపశబ్ద యూస్ కర్తే కవులు వర్ణిస్తారు कभी इस तरह वर्णन करते हैं काजु पिल्लरा ऐसा नहीं है तप्पु ये गलत है ये तप्पु गलत है ये చూడండి देखिए ఆయన రేచి నిలబడ్డాడు అని చెప్పి పాపర్ స్టెఫన్ గారు చెప్తున్నారు స్టెఫనస్ कहता है वो खड़ा है ఎప్పుడు నిలబడతాడు అంటే कब खड़ा होगा తన భక్తులు భూమి మీద బాధలు పడుతుంటే उसके భక్తులు पृथ्वी पर తింటానికి తిండి కూడా లేకపోతే खाने के लिए खाना भी नहीं है तो ओ నా బిడ్డలు చూడు देखो मेरे बच्चे ఎంత బాధపడుతున్నారు कितने दुख है ఎంత బాధపడుతున్నారు कितने दुखी కొన్నిసార్లు క్రైస్తవుల నోటి నుంచి कई बार क्रिश्चियनों के मुंह से దేవుని దూషిస్తారు పరమేశ్వర్ కి నిందా నికతి నేను ఎంత బాధలు పడుతున్నా ఏం దేవుడు ఏం దేవుడు ఏం దేవుడు అంటే ఏస భగవాన్ హే కర్కే బోల్తే హై చూడండి ప్రియారా దేఖే ప్రియం ఆయన లేచి నిలబడి ఖడా హోకర్ కింద వైపు చూస్తున్నాడు నీచే దేఖ్ రహా హై అప్పుడు తండ్రి చూసుంటాడు తో పితానే దేఖా హోగా తండ్రి క్రీస్తు వైపు చూసుంటాడు పితానే యీషు మసీహ్ కి ఓర్ దేఖా హోగా చూసావా తన బిడ్డను కొడుతుంటే నా కుమారుడు లేచి నించుని చూస్తున్నాడు देखो उसके बच्चे को मार रहे हैं तो मेरा पुत्र खड़ा होके देख रहा है तो सारी एक बार चंद स्वामी तुम एक कहावत है कुड़कंटा इल्लू दोपतना बेटा जो है घर की ऊपरी छत लगा रहा था बहुत कड़ी धूप हो रही थी तंत्र अन्ना रंटा पिताजी कह रहे थे उरे यंडगा तुमरा साला बोटाल जेस को रा रा धूप ज्यादा हो गई है नीचे आ जाओ शाम के समय घर की छत लगा देना है बेटा आप इधर पे चिल्ला रहा है तू क्या कर रहा है क्यों तुझे परेशानी जाओ यहाँ से कर ये दिन उपाय दिन उपाय मुझे काम करने क्यों नहीं देते जाओ अरे बाबा बाहर यंदा का तुमरा साला मोटल जेस को चला रहा ना इधर बेटा बहुत धूप हो रही है शाम के समय कर लेना आ जाओ उतर जाओ अरे नुवो ये ले बढ़ गए जाओ तुम घर में जाओ कर लेके आ पड़ो बाहर कुछ रहा इतने में जो ऊपर था उसका बेटा बाहर आया घर से घंटा घंटा वो कहता कुछ बेटा तू घर से बाहर क्यों निकला धूप में अंदर जा घर के अंदर जा तन कुमार पैन तन के अंत प्रेम उंदो अपने बेटे के ऊपर जितना प्यार है उसका तन पैन तंड्री प्रेम उंदा तो उसके पिता पर भी उतना प्यार नहीं होगा अब अरे नी को बैठक एंत बाधपड़ावो तब उस पिताजी ने कहा तेरा बेटा बाहर आ गया तो तू कितना परेशान हो गया ना कोड़ुकुरे नाक बाध तुम भी तो मेरे बेटे हो इसलिए मैं भी बहुत परेशान हूँ तब उसने सोचा तंड्री प्रेम ये पिता का प्यार है तंड्री प्रेम पिता का प्यार यौरा तंड्री कौन है पिता परम तंड्री పరమ తండ్రి పరమ పితా యేసు ప్రభువు చూసి యేసు మసీహ్ కో దేఖ్ కర్ సూర్య అట్లా నిలబడిపోయాడు దేఖో కిస్ తరహ ఖడా హో గయా అట్లా నిలబడిపోయాడు కిస్ తరహ ఖడా హో గయా వెంటనే తురంత్ ఏమన్నాడు స్టెఫన్ గారు ఏమన్నాడు స్టెఫనస్ నే నా ఆత్మను చేర్చుకోయా मैं अपनी आत्मा तेरे हाथ में सौंपता हूं చేర్చుకోయా ले लो प्रभु ప్రియులారా ప్రియం యేసు ప్రభు యొక్క ఆ జాలి కలిగిన చూపు యేసు మసీహ్ కి దయా సే భరి హుయి నజరే ఒకసారి एक बार సైనికులు గెత్సెమనే తోటలో కొట్టుకోవడానికి వచ్చారు సైనిక గెత్సెమనే బాగ్ మెస పకడ్నే కే లియే ఆయే కానీ యేసు ప్రభుని అంతగా పోల్చుకోలేకపోయారు కింకి వో యేసు మసీహ్ కో పహచాన్తే ఎందుకంటే యూదులందరూ ఒకే రకంగా ఉంటారు కింకి సారే యూదు ఏకీ తరహ దిక్తే ఒకే హైట్ ఉంటారు ఏకీ హైట్ గడ్డ ఉంటది దాడి
కానీ ఒకే రకంగా ఎవరో ఎవరో ఎవరు తెలియదు. అందుకనే 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుని వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఇస్రియే 12 చేలో మే సే చేలో కో ఉన్నప్పుడు ఎందుకంటే యూదా ఇస్రియే తెలుసు ఆ స్థలం. క్యూంకి యూదా ఇస్రియే కో జగ పతా హై. 3.5 సంవత్సరం యేసుతో ఉన్నాడు. 3.5 సంవత్సరం యేసు మసీహ్ కే సాథ్ యేసుతో తిన్నాడు, యేసుతో తిరిగాడు, యేసు యొక్క అద్భుతాలు కళ్ళారా చూశాడు. యేసు మసీహ్ కే సాథ్ ఖాయా పియా ఘూమా ఔర్ యేసు మసీహ్ నే జో అద్భుత తరీకే ఆంఖ్ కాబట్టి యూదా ఇస్రియే కు తెలుసు యేసు గురించి. యూదా ఇస్రియే యేసు మసీహ్ కే బారే అందుకనే యేసును పట్టుకున్నాడు. ఇస్రియే యేసు మసీహ్ కు పట్టు లియా అందుకనే సారీ ఆ వెంటనే సిపాయిలను అడిగాడు, మీరు ఎవరిని పట్టుకుని వచ్చారు? ఒక్కసారి చూశాడు ఆయన చూపుల్లో ఉన్నట్లు పవర్ పవర్ హై. ఆ పాపి నిలబడలేడు, పాపి ఖడా నహీ హో సక్తా, పాపి నిలబడలేడు, పాపి ఖడా నహీ హో సక్తా. పరిశుద్ధుడు పవిత్ర, పరిశుద్ధుడు పవిత్ర ఆకర్షించబడతాడు, ఆకర్షిత్ హోతా హై. ఎందుకంటే అంటాడు పాపులు ఆయన సభలో నిలబడలేరు, పాపి లోగ్ ఉస్కే సభా మే నహీ ఠహర్ సకేంగే. చూడండి వాక్యం అంటే కొంతమందికి ఏం వాక్యంలే అయ్యే ఎప్పుడున్నదేగా. కుచ్ లోగో కో వచన్ కే లియే సోచతే హై ఆ కౌన్ సా వచన్ హమేషా సున్తే తో రహతే హై, హై ఎప్పుడున్నదేగా, హమేషా సున్తే హై. మరి ఎప్పుడు దినే తిండేగా, మళ్ళీ రోజునే రోజు తో ఖానా ఖాతే హో, ఫిర్ క్యూ రోజు ఖానే కా మన్ కర్తా హై, రోజు క్యూ ఖాతే హో, రోజు నే తిండే, రోజు హీ ఖాతే హో, ఫిర్ అజేంత్ కంటా హై, ఫిర్ వో క్యూ రోజు లేతే హో. హై రోజు యేసు ఇనే ఆ వచన్ మే కా వాక్య కా, రోజు సున్నే వాలా వచన్ హీ తో హై. కానీ ప్రియులారా, లేకిన్ ప్రియో, ఆ రుచి, వో స్వాద్, ఆ రుచి, వో స్వాద్, ఆ రుచి తెలియాలి. వో స్వాద్ హమే పహచాన్నా హై, ఆ రుచి తెలిస్తే, స్వాద్ పహచానేంగే తో మనం వదలం, హమ్ ఉస్కో నహీ ఛోడేంగే, వదలం, నహీ ఛోడేంగే. జాగ్రత్తగా ఈ రోజు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే, అది స్వచ్ఛన్ పర్ ధ్యాన్ దేతో, యేసయ్య ఆ జాలి కలిగిన చూపులు మన ప్రపంచాన్ని వశపరుచుకుంటుంది. యేషు మసీహ్ కి దయా సే భరి నజరే నే పూరి దునియా కో అప్నే వశ్ మే కర్ లియా, ప్రపంచాన్ని వశపరుచు, పూరి దునియా కో అప్నే వశ్ మే కర్ లియా. మిలారా ప్రియో, ఈ రాత్రి వేళ, ఆజ్ రాత్ కే సమయ, మరి యేసయ్య గురించి ఉంటున్నా మనకి, హమ్ జో యేషు మసీహ్ కే బారే మే సున్ రహే హై, యేసయ్య గురించి ఉంటున్నా మనకి, హమ్ జో యేషు మసీహ్ కే బారే మే సున్ రహే హై, మన పాదాలు ఎక్కడికి వెళ్తాయి, హమారే పాద్ కిధర్ జాతే హై, బార్ షాపులు కా, బార్ షాప్ మే, బీర్ షాపులు కా, బీర్ షాప్ మే, సిగరెట్ షాపులు కా, సిగరెట్ షాప్ మే, తన్నుల ఆటల కా, లడాయి ఝగడా కర్నే కే లియే, తగాదల కా, ఝగడే కరే లియే, మరి జక్కి ఏం పాదాలు ఎక్కడికి వెళ్ళింది, జక్కి కే పైర్ కహాం గయే, జక్కి నడుచుకుంటే ఎక్కడికి వెళ్ళింది, జక్కి పైదల్ కహాం గయా, జక్కి పరిగెత్తుకుంటే ఎక్కడికి వెళ్ళింది, జక్కి దోడకర్ కహాం గయా, ఎక్కడికి వెళ్ళింది, కహాం గయా, యేసును చూడటానికి, యేసు మసీహ్ కో దేఖ్నే గయా. మరి నా క్రైస్తవుల పాదాలు ఎక్కడికి వెళ్తున్నాయి, ఆజ్కల్ క్రిస్టియన్ లోగన్ కే పైర్ కిధర్ జాతే హై, ఎక్కడికి వెళ్తున్నాయి, కిధర్ జాతే హై, ఆదివారాలు, సండే కో ఇండియా గేట్లు చూస్తారు, ఇండియా గేట్ దేఖ్నే జాతే హై, ఆదివారాలు, సండే పిక్నిక్ లకు వెళ్తారు, పిక్నిక్ మే జాతే హై, ఆదివారాలు, సండే మంచి మంచి కూరలు వండుకుంటారు, అచ్చ అచ్చ సబ్జీ బనాతే వండుకోండి, బనా లీజియే, కానీ లేకిన్ దేవుని యొక్క కూడికి ఆటంకం లేదు, పరమేశ్వర్ కే లియే జో సభా హోతీ హై ఉస్మే కోయి రుకావట్ నా. ఒకసారి ప్రియరా, ఏక్ బార్ ప్రియో, ఆదివారము, సండే ఆదివారము 11 గంటలకు నాకు ఫోన్ వచ్చింది, సండే 11 బజే ముజె ఫోన్ ఆయా, అది ప్రపంచ మధ్యానికి మాత్రం యూపీ ఓ ఎక్కడి నుంచి ఫోన్ వచ్చింది, యూపీ సే ఆయా తో షాయర్, ఎంటనే అన్నారయ్యా ఫలానా వ్యక్తి చనిపోయాడు, ఫోన్ ఆయా కి ఏక్ వ్యక్తి మర్ గయా హై, ఆదివారం ఆయన చర్చిలో ఉండాల్సింది అక్కడ ఎందుకు ఉన్నాడు అని అడిగాను, మేరే పూచా సండే కా దిన్ హై ఉనే సు చర్చ్ మే హోనా చాహియే వహాన్ క్యా కర్ రహే హై, ఢిల్లీలో చర్చిలో ఉండాలి కదా, ఢిల్లీ మే చర్చ్ మే హోనా చాహియే థా, ఆయన అక్కడికి ఎందుకు వెళ్ళాడు, వహాన్ క్యూ గయా వో, అయ్యా సొట్టాలు వచ్చేను తిరగటానికి జైపూర్ బస్సు జైపూర్ ఉంటారు, ఆ దో రిష్తేదార్ ఆయే థే ఇస్లియే జైపూర్ ఘూమ్నే గయే హై కర్కే బోలా, స్నేహితులతో అంట జైపూర్ తిరగటానికి వెళ్ళాడు, రిష్తేదారో సే మిత్ర కే సాత్ జైపూర్ ఘూమ్నే గయే, ఆమె ఆల భార్యని అడిగాను, మేరే ఉన్కి పత్ని సే పూచా, బాగా తెలుసు నాకు, మే ఉన్కో అచ్చే నన్ను బాగా ప్రేమిస్తారు, వో ముస్సే బహుత్ ప్యార్ కర్తే హై, బాగా ప్రేమిస్తారు, బహుత్ ప్యార్ కర్తే హై, అయ్యా ఎప్పుడు వెళ్ళం అయ్యా, మేము హమ్ కభీ భీ ఐసే నహీ జాతే, ఎప్పుడు వెళ్ళం, కభీ భీ నహీ జాతే, ఎందో ప్రభు ఎందో మాకు తెలియదు అయ్యా, పతా నీ క్యా హో గయా హమే, సుట్టాలు వచ్చి మమ్మల్ని బలవంతం చేశారు, రిష్తేదారో నే ఆకర్ హమ్ సే, సరే పానీ లే ఒక్క ఆదివారమే కదా అంటలే, హమ్నే కహా చలో కోయి బాత్ నహీ, ఏక హీ సండే తో హై, ఆ ఒక్క ఆదివారమే కదా, ఏక హీ సండే తో హై, అయ్యో ఇట్టా ఇద్దరు మేము అనుకోలేదు, హమ్నే నహీ సోచా థా ఐసా హో జాయేగా, అందరూ ఇదే అంటారు, సబ్ యహీ బోల్తే హై, ఇట్టా ఇద్దరు అనుకోలేదు, ఐసా హోగా కర్కే హమ్నే నహీ, ఇట్టా ఇద్దరు అనుకోలేదు, ఐసా హోగా కర్కే హమ్నే నహీ, అందరూ ఇదే అంటారు, ఆ మాట అంటారు, మరి ఎట్టా ఇద్దరు అనుకుంటాం, క్యా హోగా కర్కే హమ్ సోచతే హై, ఆదివారము సండే 11 గంటలు 11 బజే ఆయన చనిపోయారు, ఓ మరి గయ చనిపోయారు, మరి గయ ఆదివారం అంటే పునరుద్ధానం, సండే మతలబ్ పునరుద్ధానం, ఎక్కడ ఉండాలి క్రైస్తవు, ఏ క్రిస్టియన్ కో కహా హోనా చాహియే, ఆయన పాదాలు ఎక్కడికి వెళ్ళారు, ఇంకే
पैरों को कहाँ जाना चाहिए, कहाँ जाना चाहिए, किधर चलना चाहिए, हमें किधर चलना है। प्रियो क्रिसमस रोज अंटा क्रिसमस के दिन ఎలిజబెత్ అని ఒక 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 లేడీ ఎలిజబెత్ గారికి ఒక స్త్రీ బార్ షాపుల్లోకి వెళ్ళంట ఆ పబ్బుల్లో ఉంటది కదా ఎవరు పడతాను వాట్ ఇస్ పట్టింగ్ నువ్వు ఊగుతా ఉంటారు చూసారు మీరు బార్ షాప్ మే పబ్ మే దేఖతే హై నా గానే చలాకర్ కిసీ నా కిసీ కే సాత్ నాచతే రహతే ఆ పబ్బుల్లో క్లబ్బుల్లో క్లబ్ మే ఎక్కడ కాసేపు తిరుగుతాడు యూ అంటాడు అడుగుతాడు లాడు థోడీ దేర్ ఉన్కే సాత్ నాచతే రహతే ఇంత తలా సిగరెట్ ఉంటది నోట్లో ఇంత బడే బడే లంబే లంబే సిగరెట్ హోతే ఓ భాయ్ తాగుతా ఉంటారు పీతే రహతే హై అప్పుడు ఆ ఎలిజబెత్ అనే అమ్మాయి ఒక అతను ఎలిజబెత్ స్త్రీ సే లడ్కే నే కహా నువ్వు క్రిస్టియన్ హో కదా ఉత్త క్రిస్టియన్ హో ఎట్లా అట్ట ఊగుతా నువ్వు క్రిస్టియన్ హో కదా డాన్స్ కర్తే కర్తే పూచా పబ్బుల్లో ఊగుతారు కదా తుమ్ డాన్స్ కర్తే హేనా పబ్ మే నువ్వు క్రిస్టియన్ లేడీ కదా ఉత్త క్రిస్టియన్ హో క్రిస్మస్ ఈ రోజు చర్చి లో ఉండాల్సిందే క్రిస్మస్ కే దిన్ తుమే చర్చ్ మే హోనా చాహియే నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు తుమ్ యహాన్ పే క్యూ హో ఐ హేట్ యు హాట్ యు అంటారు కదా ఈ మధ్య అంటారు అది ఒక నేచర్ కదా ఆజ్కల్ ఏక్ సీఖ్ లియా హేనా ఆ చర్చ్ కి ఎందుకు వెళ్ళలేదురా అంటే చర్చ్ క్యూ నీ గయి పూచా తో యు హి ऐसे ही नहीं गई रेफा बुजाल बोटल ऊपता रख वहां पे उन्हीं कंधों को लेकर प्रभु हिलाएगा हां टंटर सुसेवा इतना चर्च ये लाइव ले खेल ले मैंने कहा उनको अगर पूछते हैं किसी से आज लाइव में क्यों नहीं गए लाइव ले खेल ले एंट्रा यूं ही करके बोलते हैं ये एन दीदी मड़काई वंकर पछवत मचोट क्या गर्दन टेढ़ी हो गई जैसे लकड़ा मार गया ఏం దీది క్యా హే యే వీలరా ప్రియం జాగృతంగా గమనించండి ధ్యాన్ దీజియే జాగృతంగా గమనించండి ధ్యాన్ దీజియే అందుకనే ఇస్లియే మన పాదాలు ఎక్కడికి వెళ్తుంది హమారే పైర్ కిధర్ జాతే హై మన చూపులు ఎడు చూస్తుంది హమారీ ఆంఖే కిధర్ దేఖ్తీ హై మన చూపులు ఎడు చూస్తుంది కిధర్ దేఖ్తీ హమారీ ఎవరు వైపు మన చూపులు కిస్కి ఓర్ హై హమారీ నజర్ ఎవరు వైపు మన చూపులు కిస్కి ఓర్ హై హమారీ నజర్ జాగృతంగా ఉండాలి ప్రియారా ధ్యాన్ రఖ్నా హై హమే జాగృతంగా ఉండాలి ధ్యాన్ రఖ్నా హై మన చూపులు హమారీ ఆంఖే మన ప్రవర్తన హమారా చాల్ చలన్ మన మాటలు హమారీ బాతే మన కార్యాలు హమారే కార్యే మన విశ్వాసం హమారా విశ్వాస్ ఎవరు వైపు సిస్టర్ బర్తన్ ధోరి థి ఏక్ సిస్టర్ పాస్టర్ గారు వచ్చి పాస్టర్ జీ ఆయే రాంగలే ఏం భయ పెట్టి అంటే అమ్ముందయ్యా బచ్చే సే బహార్ కంచా ఖేల్ రహా థా బచ్చే సే పూచా మా హే అమ్ముందయ్యా బచ్చో సమే బాతే బడే ధ్యాన్ చనిపోయినాక నీ క్రైస్తత్వం నశించకూడదు ఆపే మరణ క్రిస్టియన్ కా జీవన నాశ నేను చనిపోయినాక మేరే మరణ కే బాద్ నాతోనే క్రైస్తవ్యం అంతరించు మేరే సాథీ క్రిస్టియన్ కా జీవన్ ఖతమ్ నహీ హోనా చాహియే ఒక వేళ యేసు ప్రభు మేఘాల మీద రాకపోతే అగర్ యేసు మసీ బాదలో పే నహీ ఆతా ఈ క్రైస్తవ్యం నాతోనే అంతరించు పోగు ఈ క్రిస్టియన్ కా జీవన్ మేరే సాథీ ఖతమ్ నహీ హోనా నాతో అంతరించు పోగు మేరే సాథీ ఖతమ్ నహీ హోనా చాహియే పిల్లారా ప్రియం పిల్లల ముందు కూడా జాగృతత ఉండాలి బచ్చో కే సామ్నే భీ ధ్యాన్ మనం ఏ దావన వెళ్తున్నాం పిల్ల ఆ దావనే అంటే హమ్ జిస్ మార్గ్ మే చలేంగే హమారే బచ్చో మన తెలుగులో ఒక సాంగ్ ఉంది ఏ కహావత్ హై ఆవు ఆ చేలో మేర్తే దూర గట్టు మేసుద్దా అగర్ గాయ జో హై ఖేత్ మే చారా లే రహీ హై తో క్యా ఉస్ జో బచ్డా హై బహార్ చారా లేగా అది కూడా చారా లే రహీ ఖేత్ మే చారా లేగా అట్లానే ప్రిలారా ఇసి తరహ ప్రియ మన పిల్లలు మన తర్వాత క్రీస్తును కలిగి ఉండాలంటే హమారే బచ్చే హమారే బాద్ మసీహ్ మే బనే మనం ఆదర్శంగా ఉండాలి హమ్ ఉన్కే లియే ఆదర్శ బనే కాబట్టి చూడండి ప్రియరా ఇస్లియే దేఖియే ప్రియ జక్కే ఇంటికి రక్షణ వచ్చేసి జక్కే కే ఘర్ మే ఉద్ధార్ ఆ గయా జక్కే యేసయ్య హృదయాన్ని వశపర్చుకుంది జక్కే నే యేసు మసీహ్ కే హృదయ కో అప్నే వశ మే కర్ లియా జక్కే నిది జక్కియ తన ఇంటికి తీసుకెళ్ళడానికి యేసయ్యని వశపర్చుకుని తీసుకెళ్ళింది జక్కే యేసు మసీహ్ కో అప్నే ఘర్ మే లే జానే కే లియే అప్నే వశ మే కర్కే లేకే గయా ఎంత ఆనందం తో జక్కే ఇంట్లో జక్కే ఘర్ మే కితనా ఆనంద్ హై సడుక్కని గొడుక్కని జనాల మహబాగు లో కుడుకుడాయ్ కుచ్ భీ కరే కోయి సడుక్కుతున్నారు గొడుక్కుడా మహబాగు కోయి కుడుకుడాయ్ కుచ్ భీ ఫరక్ నహీ అంటారు కదా కహతే హై నా ఏందమ్మో ఈ మధ్యన ఏందో పెద్ద ఏందో భక్తులు అయిపోయి అనుకుంటానే లో బోల్తే హై నా ఆజ్కల్ బడి భక్త బన్ గయి హై అంటారు అంద్రా బోల్తే హై యాని అంటారు చాలా మంది బహుత్ లోగ్ బోల్తే ఎదిగే వాళ్ళని చూస్తే బడ్నే వాళ్ళకు చాలా మందికి
యాదనగా ఉంటది. ఎందుకని సైతాన్ ఏమంటాడు, నేను ఎదురికి పోతున్నా తీసుకెళ్తాను, వీళ్ళరా కానీ యేసయ్యా చక్కీని తన యొక్క హృదయంలో చేర్చుకున్నాడు, హృదయంలో చేర్చుకుని తన జీవితంలో చేర్చుకున్నాడు, జీవితంలో చేర్చుకున్నాడు. చిన్న ప్రార్థన, సర్వశక్తి సర్వ